ప్రశ్న ఏంటంటే నిశ్చలమైనటువంటి గురు భక్తి కలగాలి అంటే ఏం చేయాలి ఏ విధంగా నిశ్చలమైనటువంటి గురు భక్తి కలుగుతుంది అనేది నవవేద భక్తుల గురించి భాగవతం చాలా అద్భుతంగా చెప్పింది దాస్య భక్తి అనన్య భక్తి గీతలో కూడా చెబుతారు అనన్య భక్తితో నన్నే ధ్యానించావు అనన్య చింతయంతో మాం ఏ జనాహ ఏ జనులైతే అనన్య మరొక చింత లేకుండా నన్నే చింతిస్తూ మనసా వాచ కర్మణ నన్నే ధ్యానిస్తారో నన్నే అర్చిస్తారో వారి యొక్క యోగక్షేమాలను నేనే స్వయంగా చూస్తాను అంటాడు గీతాచార్యుడైనటువంటి జగద్గురు స్వరూపుడైనటువంటి యదువంశ కృష్ణుడు అనన్య చింతయంతో మాం ఏ జనాహ పరిశుపాసతే తేషాం నిత్యావయుక్తానాం యోగక్షేమ వహామ్యహం అయితే ఆ వాగ్దానం ఆయన తప్పడగానే మనం అట్టి విధంగా ఉండాలి అంటే ప్రయత్నశీలురవ్వాలి స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ముందు శుశ్రూష చేసి నేను అనేటువంటి పూర్వకాలంలో ఋషి ఆశ్రమాలకి వెళ్ళేటప్పుడు రాజాదిరాజులు చక్రవర్తులైనా సరే సమిత్పాణులే దండకం సమిత్పాణులంటే ప్రశ్నోపనిషత్తులో గురువు దగ్గరికి శిష్యుడు ఎలా వెళ్ళాలి అనే దానికి ఉంది సమిత్పాణులై అని ఉంది సమిత్పాణులంటే యజ్ఞయాగాది క్రతువులకు ఉపయోగించేటువంటి సమిధులు ఉంటాయి కదా నవవిద సమిధులు ఇంకా యోగ్యమైనటువంటి విహితమైనటువంటి సమిధులు అంటే కట్టెలు అన్నమాట పుల్లలు అవన్నీ తీసుకుని పాదచారులై వాహనాదు లేకుండా నిరాడంబరంగా వెళ్ళి సాష్టాంగ దండ ప్రణతులు ఆచరించి అక్కడ మంత్రము మంత్రం ఇచ్చినటువంటి గురువు మంత్రానికి అధిపతి అయినటువంటి దైవము ఒకటే అనే అంతటి మంత్రం మీద బహుశ్రద్ధ మంత్రాధిష్టాత మీద బహుశ్రద్ధ మంత్రం ఇచ్చిన గురువందు శ్రద్ధ లేకపోవటం కాకుండా ఆయన మనసులో ఉండే భావానికి అనుగుణంగా నడుచుకోవటం ప్రయత్నశీలురవ్వాలి ఇదంతా శాస్త్రం చెప్పింది అయితే ప్రారంభం కూడా దానికి కారణమే ప్రబలమైనటువంటి దృఢకర్మ దుష్కర్మ ఉన్నప్పుడు మాంసపిండం మంత్రపిండం అవుతుంది కానీ గురువందు అంత నిచ్చెల భక్తి కానీ గురు పరంపర ఎందు అంత ప్రేమ కానీ లేకుండా ఏదో కొన్ని జన్మల తర్వాత నిచ్చెల భక్తి కలగవచ్చు ఏతావాత ఏమంటే జన్మ జన్మాంతరాల్లో క్రమక్రమంగా కొంతధనం పోగేస్తే అపారధనమైనట్టుగా ఆ సేవ చేయగా గురు సేవ చేయగా కొన్ని జన్మల తర్వాత జన్మ జన్మాంతరాల్లో అఖండమైనటువంటి అనన్యమైనటువంటి గురుభక్తి కలిగి ఆ గురువు వేరు దైవం వేరు గురు మంత్రం వేరు అనుకోకుండా ఆ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ స్థితిని పొంది ఆనందిస్తారు అది ప్రయత్నశీలురై ఆ ప్రయత్నాన్ని ఆ నిశ్చల భక్తిని తెచ్చుకోవాల్సిందే జన్మ జన్మాంతరాల్లో రావాల్సిందే తప్పితే అది సంకల్పంతో దృఢచిత్తంతో సాధించవలసిందే కానీ ఎవరో అనుగ్రహించి ఇచ్చేది కాదు అది